సమస్తా కూడా పరిపూర్ణలో పొందుతుంటాడు. ఏ దినాన ఏ సమయంలో ఏమి సంభవించినది ప్రతి మనిషి భయాందోళనలో ఉంచినప్పుడు యేసయ్య నిన్ను స్తుతించాడు. నిన్ను స్తుతించడం ఒక మంచి పని. భక్తుల ద్వారా మీరు రాసిన మాట ప్రకారం ఈ ప్రత్యేకమైన సమయం స్థుతించడానికి ఇచ్చిన ఈ ప్రభుత్వానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవాలయం జయడానికి ఇచ్చినటువంటి మార్గం కొరకు వందనాలు. పై వైపుట్లో ఉన్న ప్రజలందరినీ నిన్ను ఆరాధించే వారిగా మార్చడం ద్వారా అలనాడు మా పిల్లలు ఎక్కువ కోట యొక్క గోడలు కూల్చగలిగినట్టుగా శత్రు సమూహాలపై యెహోషువాతు తన యొక్క దేశమంతటికి జయించినట్టుగా ఈ ప్రపంచాన్ని ఒడికేస్తున్నటువంటి కరుణపై మాకు జయం కలిగించడానికి ఐదు దాసులు ఇచ్చిన మార్గం కొరకు మేము అందరినీ కలిసి మన నిమిషాలను స్తుతిస్తున్నట్టుగా మీరు మా మధ్యలో ఉండండి. పరిశుద్ధాత్మ మీరే మాకు ఆదరణకర్తగా ఉండవు. నడిపిస్తే నాయకుడిగా ఉంటూ ఈ ఆరాధన దీవనికరంగా జరిగించాల్సిన ఘనత యుమయమయ్యే ప్రభావాన్ని మీరు పొందుకొని మరి ఎవరైతే ఈ ప్రార్థనలే నియమిస్తున్నారో ఈ స్తుతి ఆరాధన కూడా చూస్తూ ఉన్నారో వారు కూడా కలిసి నామాన్ని స్తుతించడం ద్వారా ఆరాధించడం ద్వారా గొప్ప కార్యములు ఈ స్తుతి ఆరాధన వారి కుటుంబాల్లో జరిగిన కాక వారి జీవితాల్లో జరిగిన కాక వారి కూడా బైబిల్ అని విడుదల దొరుకుని కాక నాయన అతి భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య నామం అడుగుతున్నాను మాత్రం తండ్రి. ప్రభునందు పిల్లరా బ్రదర్ జోయల్ గారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి సమర్పణ వారు ప్రపంచవ్యాప్తంగా దేవుడు వారు వాడుకుంటూ ఉన్నాడు. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మనం భయభ్రాంతులతో ఇంట్లో పోల్పడి పడి కాకుండా ఆ ప్రభువుని ఆరాధించే వారిగా మారాలని ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమర్పణ వైషిప్ బ్యాంక్ వారు కనుక ఈ ప్రత్యేకమైన సమయం అందు పాల్గొనలేదు. కొంతమంది ఎవరి బిడ్డలుగా యాజ్ వచ్చి వారు ఈ విధంగా ఈ వర్షిప్ టీంలో ప్రజెంట్ చేస్తూ ఉంటారుగా మీరు కూడా ఈ పాటలతో కలిసి మీరు ప్రభుని ఆరాధించడం ద్వారా మీరు చూస్తున్న మీ ఇంట్లోనే గొప్ప కార్యాలు జరగాలని మీకున్న భయాలు చిగురు కలగాలని మీ గుడారంలో ఏ తల్లి రాకుండా ప్రభు కాపాడాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. రండి మీరు కాస్త సమయాన్ని గురించి కేటాయించి ఈ స్తుతి ఆరాధన లేఖించండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితాలుగా రండి చూస్తున్న మీ జీవితంలో మీ కుటుంబాలు ప్రభు జరిగించండి. కాక యేసయ్య నామం అన్ని నామముల కంటే పై నామం. ఈరోజు ప్రపంచాన్ని వరికిస్తున్న ఈ యొక్క వైరస్ ఒక పేరు ఉంది, దాని పేరు కరోనా. ఈరోజు ప్రపంచంలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యాధులు ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి. బట్ దిస్ నేమ్ ఈజ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కంటే ఉన్నతమైన పై నామము యేసయ్య నామం. ఆ నామాన్ని కీర్తిస్తూ మనందరం కూడా పడదామా. అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామం. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. పడదాం
Hallelujah, 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 hallelujah
తల్లికి పిల్లలు దొరికా ఉన్నారా, తల్లిదండ్రులకు పిల్లలు దొరికా, పిల్లలు తల్లి పిల్లలు దొరికా, ఒకవేళ భర్తల చోట భార్యల చోట ఉన్నారా, దేవుడు అద్భుతం చేస్తాడు. ధైర్యంగా ఉంటుంది, తప్పకుండా మీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. మిమ్మల్ందరినీ సంతోషంగా వచ్చే దినాలు రాబోతున్నాయి, దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. అద్భుతాన్ని ప్రభువే చేస్తాడు, కనుక అద్భుతం మీ చేతుల్లో జరగాలని ఆశతో మనమందరం కూడా కలిసి పాట పాడతాం. అద్భుతం జరిగిన ఏసయ్య చేసేది, అది నీకు కూడా జరుగుతుంది, ఏసయ్య చేస్తాడు. Thank you.
నీకున్న భారం ఎలాంటిదైనా నీ భారం అంతటినీ కూడా
యెహోవా మీద మొక్కుకో. ఆయన తప్పకుండా మీ బాధలన్నింటినీ కూడా తీర్చి చేసేది. ప్రయాసపడి వారు కోసం సమస్త జరగాల. నా యొక్క రండి, నేను మీకు విషయం తెలుస్తాను అన్నాడు. వారు తీసుకువెళ్ళి ఆయన భుజాల మీద పెడదాం. ఆయన దగ్గర మన విషయం అందుకు తోడుగా ఉంటాడు. చడియాల్సిన పర్లేదు. ఈ పాట పాడుతున్నాము స్థితి. Thank you.
ప్రభుకి వందనాలు చెప్పాలి. ఆయన చేసిన మీద బట్టి స్థుతించాం, మీరు స్థుతించేస్తాను. మేము సజీవంగా ఉన్నామంటే ఆయన స్థుతించాం. Yeah.
Thank you.
మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అందుకే అంటున్నాడు ఆయన, ఆయన తల్లి, ఆయన తల్లి, ఆయన తల్లి, ఆయన మార్గం సత్యము జీవమైన దేవుడు. ఈరోజు నశించిపోతున్నా ఈ ప్రపంచానికి ఆయనే సమాధానమై ఉన్నాడు. ఈ మాట worship forever.